మా భూమి మాకు కావాలంటూ ఓ యువతి గ్రామంలోని నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన కోన్రావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన కులేరు శిరీష 579 సర్వే నెంబర్ గల 3 ఎకరాల 17 గుంటల విస్తీర్ణం గల భూమిని సాగు చేసుకుంటున్నామని తెలిపింది. కాగా వీరికి ప్రభుత్వం ఇచ్చిన లావాణి పట్టా భూమి జంగిలి అర్జున్ అనే వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడని శిరీష ఆరోపించింది. తిరిగి మా భూమి మాకు పట్టా చేయాలని లేకుంటే ట్యాంకు పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటానని తెలపడంతో న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో శిరీష ట్యాంకు నుండి కిందకు దిగింది. అప్పటి నుంచి పట్ట చేసుకోలేదా? అంటే ఓన్లీ నెల రోజుల నుంచి మొత్తం కొట్ట కొట్ట అచ్చుడు, ఇష్టం ఉన్నట్టు తిట్టుడు, రేపు ఎత్తానుడు, అమ్మను కూడా పండబెట్టి దెంగుతా అనుడు, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడు, అన్ని చేసుడు. ఆయన గొడవలు కొనుడు అచ్చుడు, చెట్ల మీద ఇద్దరు కూసునుడు, ఇవో ఇనుడు కచ్చుడు. మమ్మీ గొడవలు మాకు మాత్రం న్యాయం జరగాలి, ఇవాళ జరగాలి మొత్తం. అదేది గవర్నమెంట్లే అండు. అయితే మొత్తం జంగిల్ అర్జున్ కున్ను మాకు 3 ఎకరాల 17 గుంటలు ఇచ్చారు శరిసగం చేసుకోమని. 3 ఎకరాలు మొత్తము ఆయన వేసుకున్నాడు, చేసుకున్నాడు. 1974 నుంచి మేమే ఉన్నాం కాస్తులా. ఎంఆర్ఓ సార్ దగ్గర పోతే కూడా చేసిద్దా బొమ్మయ్య, చేసిద్దా చేసిద్దా అంటుండు, కానీ చేసిద్దలేదు. ఆయనకు దొంగ పట్ట వేసిండు. ఇప్పుడు మా భూమి మాకు కావాలి. 1974 నుంచి మేమే ఉన్నాం. ఇప్పుడు నెల అయితే కాబట్టి ఎక్కడ పోలీస్ స్టేషన్ కూడా పోయినాం, పోయినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మాకు న్యాయం చేస్తలేదు. పోలీసులు ఏమంటారు? మేము ఈ ల్యాండ్ విషయాలు అయితే మేము చర్య తీసుకోము, కేసు అయితే చేస్తామని అంటూ, కానీ కేసు కూడా చేస్తలేదు. తహసీల్దార్ ఎలాంటి హామీ ఇవ్వలేదా? ఎవ్వరు ఏమి ఇవ్వలేరు. ఏమన్నా చేసిద్దా భూమయ్య, చేసిద్దా చేసిద్దా అంటారు, కానీ చేసిద్దలేదు. ఇప్పుడు నెల రోజులు అవుతుంది, తిండి లేదు, తీకాన్ లేదు, నెల రోజులు అవుతుంది తిరగబట్టి. మేము ముగ్గురం ఆడపిల్లలం, మా చిన్నక్క అనిపోయింది. ఏమన్నాడు? చేస్తా భూమయ్య, నువ్వు భూమయ్య తను నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ మేము తీసుకోవడం జరిగింది. మొక్క మరియు రికార్డు పరిశీలించిన తర్వాత వారికి న్యాయం చేయడానికి మేము రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం.